ఏపీ ప్రభుత్వం సెన్సేషనల్ డిసిషన్ తీసుకుంది. దేశ చరిత్రలోనే బహుశా మొదటిసారిగా ఒక సీనియర్ జడ్జిపై ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఏపీ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం దీనికి సంబంధించిన వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానల్స్లో వస్తున్న ప్రచారానికి పులి స్టాప్ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జ్ జస్టిస్ సోమయాజులు స్టే ఇచ్చారని తెలిపారు. మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో రాష్ట్ర హైకోర్టు అసలు ప్రచారమే చేయవద్దని ఏకంగా కాగ్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేశాం. దీనికి సంబంధించిన అన్ని ఆధారాల్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు అక్టోబర్ 8 అందించబోతున్నట్టు అజయ్ కల్లం వెల్లడించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడుకి ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారని అజయ్ తెలిపారు. అయితే ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ కావాల్సిన తరుణంలో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం విశేషం. ఇన్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు పుట్ టు రెస్ట్ ద స్పెక్యులేషన్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ మీడియా కన్సర్నింగ్ దీస్ డెవలప్మెంట్స్ ది గవర్నమెంట్ డీమ్డ్ ఇట్ ఫిట్ టు అఫిషియల్లీ స్పీక్ ఆన్ ది అబౌవ్ టు ఎన్ష్యూర్ దట్ డిగ్నిటీ ఆఫ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది స్టేట్ ఈస్ ప్రిజర్వ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైల్డ్ SLPs దట్ ఇస్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ అగెన్స్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ జస్టిస్ డివి సోమయాజులు ఆఫ్ హైకోర్ట్ స్టేయింగ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ అండ్ ద సిట్ అండ్ ఆల్సో ది ఆర్డర్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి స్టే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ గ్యాగ్ ఆర్డర్ అండ్ ది రిపోర్ట్ ఈజ్ ఆఫ్ FIR ఫైల్డ్ అగెన్స్ట్ ద ఫార్మర్ అడ్వకేట్ జనరల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది సిట్టింగ్ జడ్జి ఆఫ్ the Supreme Court in what is now being referred to as Amaravati land scam. You are all aware of the orders passed by the High Court in this regard. The government of Andhra Pradesh has apprised the recent happenings in the High Court of AP in particular reference to the intervention of a sitting Honorable Judge of the Supreme Court, Sri Justice N.V. Ramana, in the proceedings of the High Court of AP. The government placed the material before the Honorable Chief Justice of India. The instances evidencing Justice N.V. Ramana's proximity with Mr. N. Chandrababu Naidu, former Chief Minister, and his interventions to protect the interests of TDP and the party men. The instances of judicial impropriety of Sri Justice N.V. Ramana while he was the judge of the High Court in combined state in passing orders favoring Mr. Dammalapati Srinivas. The government placed material before the Honorable Chief Justice of India about the recent happenings and orders passed by the High Court, which is on account of the direct influence exerted by Sri Justice N.V. Ramana over the proceedings of the High Court. The government further placed before the Honorable Chief Justice of India the recent instances of orders passed by the High Court in connection with Amaravati land scam. Along with this note, the covering letter and the annexures to the said letter are being passed on to you. However, from the said annexures, the details of the recent complaint and FIR lodged in connection with the former Advocate General and the family members of the Honorable Judge of the Supreme Court are removed in respectful compliance with the orders passed by the Honorable High Court in writ petition number 16468/2020 dated 15 September 2020. However, all material concerning the said issue have been placed before the Honorable Chief Justice of India. All the above material are placed before the Honorable Chief Justice of India on 8th October 2020 by a covering letter addressed by the Honorable Chief Minister and submitted to the Honorable Chief Justice. The government shall undertake
such compliances, including in the form of affidavits before the Supreme Court in regard to the above, and proceed further in the matter. The covering letter itself indicates the enormous respect the Chief Minister and the government of Andhra Pradesh has towards the institution of judiciary, the High Court and the Supreme Court. The effort is only to sensitize the Honorable Supreme Court about the acts of a few individual Honorable Judges. The Honorable Chief Minister and the government seeks to reiterate the abiding compliance with the laws, the Constitution and the respectful deference to all the institutions of the state.